స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అసలు? అరిషడ్ వర్గాలను జయించినటువంటి వాడు. నేను నాది అనే అహంకార మమకారాలు ఏమాత్రము కూడా లేనటువంటి వాడు అతడు స్థితప్రజ్ఞుడు అంటే. ఇతడు భగవంతుడితో సమానమైనటువంటి వాడు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడిగానే మనం చెప్పచ్చు. ఎందుకని అంటే అసలు భగవంతుడు అంటే ఏమిటి? ఉత్పత్తించ వినాశించ భూతానాం అగతిం గతిం. ఈ చరాచర జగత్తులో ఉత్పత్తి వినాశనము అంటే సృష్టి లయము ఈ రెండింటిని కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడే భగవంతుడు. అలాగే భూతానాం అగతిం గతిం, జీవుల యొక్క చావు పుట్టుకలను గురించి తెలుసుకున్నటువంటి వాడే భగవంతుడు. అలాగే అజ్ఞానము జ్ఞానము వీటిని గురించి కూడా తెలుసుకున్నటువంటి వాడే భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ముందు మనకు కనిపిస్తున్నాయి చూడండి, సృష్టి లయము ఈ రెండింటి గురించి తెలుసుకుని ఉండాలి. అలాగే జీవుల యొక్క చావు పుట్టుకల గురించి తెలిసి ఉండాలి. మూడోది జ్ఞానం అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏమిటి, ఈ విషయాలు కూడా తెలిసి ఉండాలి. ఈ మూడు విషయాలు తెలుసుకున్నటువంటి వాడే అతడే భగవంతుడు, ఇవి తెలిసిన వాడే భగవంతుడు. ఈ మూడు విషయాలు కూడా తెలిసినటువంటి వాడు. ఇంకో మాట ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, పంచకృత్య పరాయణుడు. పంచకృత్య పరాయణుడు అంటే సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము ఈ ఐదింటిని కూడా పంచకృత్యములు అని అంటారు. ఈ ఐదు పనులు చేయగలిగినటువంటి వాడు మాత్రమే భగవంతుడు. ఇవి భగవంతుడు తప్ప ఇంకెవరు చేయలేరు, అతడు భగవంతుడు అంటే. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు కూడా భగవంతుడు అవుతాడు. ఈ భూలోకంలో పుట్టినటువంటి మానవుడు కూడా భగవంతుడు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భగస్వరూపం పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగండి వీళ్ళు ఎలా భగవంతుడు అవుతారు అంటే, భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను గనక మనం ఆపాదించుకోగలిగినట్లయితే, మనం ఆపాదించుకోవటం అంటే ఏవో ముసుగు వేసుకోవటం కాదు, వాటిని పొందగలిగినట్లయితే, ఖచ్చితంగా పొందగలిగినట్లయితే అతడే భగవత్స్వరూపుడు అవుతాడు. ఎలా భగవత్స్వరూపుడు అవుతాడు? అటువంటి వ్యక్తికి మరణానంతరము సాయుధ్యం లభిస్తుంది, దాన్నే మోక్షము అంటారు. ఈ సాయుధ్యం లభించినటువంటి వ్యక్తి, ఇతడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అప్పుడు జీవుడే బ్రహ్మ, బ్రహ్మమే జీవుడు, రెండు ఒకటే అయిపోతారు. అందుకే సంసారము అనేటటువంటి వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి అంటున్నాం. ఒకటేమో జీవాత్మ, రెండోదేమో పరమాత్మ. ఇందులో జీవాత్మ అనేది దొరికినటువంటి కాయలు పండ్లు ఇవన్నీ కూడా ఏరుకొని తింటూ ఉన్నది. రెండోది పరమాత్మ అనే దిక్కులు చూస్తూ ఉంది, ఏమి తింటల్లా. ఎందుకని ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి అంటే, జీవాత్మ ఏమో కర్మలు చేస్తోంది, ఆ కర్మ ఫలితాలే అవి తినేటటువంటి కాయలు పండ్లు. మరి అంటే కర్మఫలాన్ని అనుభవిస్తోంది అన్నమాట. మరి పరమాత్మ ఇది ఏ కర్మ చేయదు కదా, పరమాత్మ ఏ రకమైనటువంటి కర్మ చేయదు, కాబట్టి పరమాత్మకి కర్మ ఫలితము అనేది ఉండదు. మరి కర్మ ఫలితం లేనప్పుడు ఏం చేస్తుంది? అందుకని దిక్కులు చూస్తూ కూర్చుంటుంది. అందుకే స్వయంగా పరమాత్మ ఏ పని చేయడు, అన్నింటికీ ఆయన సాక్షిభూతుడు అని చెప్తూ ఉంటాం మనం. అటువంటి ఆ భగవత్ స్వరూపం పొందుతాడు.
ఈ అరిషడ్ వర్గాలను వదిలిపెట్టేసినటువంటి వాడు, నేను నాది అనే అహంకార మమకారాలన్నీ కూడా వదిలిపెట్టేసినటువంటి వాడు. ఈ విషయమే భగవానుడు గీతలో చెప్పాడు చూడండి, వీతరాగ భయ క్రోధో, భయము క్రోధము రాగము ద్వేషము ఇలాంటివన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాలు అన్నీ కూడా వదిలిపెట్టగలిగినటువంటి వాడు, అన్నింటినీ వదిలేసినటువంటి వాడు అతడు పరమ పురుషుడు, అతనే మనం భూసురుడు అని అంటాం. ఈ భూలోకంలో మన మధ్యనే తిరిగాడుతున్నటువంటి ప్రత్యక్షమైన దైవము. మరణానంతరము అతడు పరమేశ్వరుడు అయిపోతాడు అంటే అతని యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఇదంతా కూడా నిర్గుణ బ్రహ్మని గురించి. మరదే సాకార బ్రహ్మను అర్చించినటువంటి వాడైతే, అతడు ఈ పనులు కనుక చేయగలిగినట్లయితే, అంటే రాగద్వేషాలు ఈ అరిషడ్ వర్గాలు వదిలిపెట్టేశాడు, అహంకార మమకారాలు వదిలిపెట్టేశాడు, అతడు మరణానంతరము ముక్తి పొందుతాడు. ముక్తి పొంది ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో, ఆ బ్రహ్మము యొక్క సన్నిధిలో అలాగే ఉంటాడు కల్పాంతం వరకు. అయితే ఇక్కడ తానే భగవంతుడు అవుతాడు అంటే ఏమవుతుంది, భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతాడు. భగవత్ సాక్షాత్కారం జరిగింది అన్నా, ముక్తి లేదా మోక్షం వచ్చింది అన్నా, పరమపదం చేరాడు అన్నా, భగవంతుడిలో లీనమైపోయాడు అన్నా, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, అంతకన్నా ఏం లేదు. ఈ జీవుడే స్వయానా దేవుడయ్యాడు అని చెప్పటమే ఇక్కడ, దాని అర్థం ఇదే. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడు అనబడేటటువంటి వాడు భగవతత్వాన్ని సిద్ధింపజేసుకుంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భగవతత్వాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే, ఇప్పుడు వీతరాగ భయక్రోధో ఇవన్నీ వదిలేసి ఉండాలి. సరే, ఇక్కడ బాగానే ఉంది. ఇది భగవానుడు గీతలో చెప్పాడు. భగవద్గీత అనేది అది ఎక్కడి నుంచో ప్రత్యేకంగా రాలా, ఉపనిషత్తుల యొక్క సారాంశం అది. చాలామంది తెలియక ఇదేదో భగవద్గీత ప్రత్యేకమైన గ్రంథము అని అనుకుంటారు. అలా కాదు. ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉన్నదో ఆ సారమే భగవద్గీత. అందుకే సామాన్య మానవుడిని నువ్వు భగవద్గీత చదవయ్యా అంటారు. నేను చదివేశానండి అంటాడు. నువ్వు ఒకసారి చదవటం కాదు, దాన్ని మళ్ళీ 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 అలా చదువుతూనే ఉండు. ఎందుకంటే ఒకసారి చదివినప్పుడు ఒక అర్థం స్ఫురిస్తే, ఇంకొకసారి చదివినప్పుడు ఇంకొక రకమైనటువంటి అర్థం వస్తుంది. అది నీకు ఏ రకంగా అర్థమైంది, దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది నీకు బోధపడుతూ ఉంటుంది. అందుకే చదువు చదువు చదువు, మళ్ళీ 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 చదువు. ఈ వేదాంత గ్రంథాలన్నీ కూడా అంతే. ఒకసారి చదివితే అర్థమైనట్టు ఉంటుంది, కానీ రెండోసారి మూడోసారి చదువుతున్న దగ్గర నుంచి తినగ తినగవేమో తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. తినగా తినగా అంటే నవలగా నవలగా వేపకాయ కూడా తీయగానే ఉంటుంది. వేపకాయ సహజమైన లక్షణం చేదు. ఆ చేదుగా ఉండే వేపకాయ కూడా నవలగా నవలగా తీయగా అనిపిస్తుంది నీకు. అలాగే నువ్వు సాధన కనుక చేసినట్లయితే నీ పనులు అనేవి తప్పనిసరిగా నెరవేరుతాయి అని చెప్తూ ఉన్నాడు వేమన. కాబట్టి ఇక్కడ ఈ స్థితప్రజ్ఞత, దీన్ని మనం సాధించాలి. ఈ స్థితప్రజ్ఞత సాధించాలి అంటే ఏం చేయాలి? అసలు ఈ విషయం ఉపనిషత్తుల్లో చెప్పారా? చెప్పాడు. అసలు ఉపనిషత్తుల్లో చెప్పనటువంటి విషయం అనేది ఏం లేదు. మనకి వేదము అనేది ఉంది,
ఈ వేదంలో చెప్పనటువంటి విషయం ఏది కూడా ఈ లోకంలో లేదు అని చెప్తున్నారు. అన్ని విషయాలు కూడా ఈ వేదంలో చెప్పారు, వేదంలో చెప్పనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఈ స్థితప్రజ్ఞుడు కావాలంటే ఏమిటి, ఏం చేయాలి అనే విషయం కూడా వేదంలో చెప్పారు. ఏం చెప్పారండి? మనోనిగ్రహం చేసుకోవాలి అన్నారు. మనయైన మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మానవుడి యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏదయ్యా అంటే మనస్సేను. కాబట్టి నువ్వేం చేయాలి, మనస్సును అదుపులో పెట్టుకోవాలి. మనస్సును అదుపులో పెట్టుకోవాలి అంటే ఏ రకంగా అదుపులో పెట్టుకోవాలి, ఎట్లాగా? మనస్సుని అదుపులో పెట్టుకున్నటువంటి వాడి యొక్క ఇంద్రియాలు అతను చెప్పినట్లుగా వింటాయి. అంటే రథాన్ని తోలేటటువంటి సారథి కనుక మంచివాడైనట్లయితే గుర్రాలు అతని మాట విని కావలసినట్లుగా నడుస్తూ ఉంటాయి. అలాగే ఈ సాధకుడు మనస్సును తన యొక్క అధీనంలో పెట్టుకోగలిగినట్లయితే ఇంద్రియాలన్నీ కూడా అతని యొక్క చెప్పు చేతల్లో ఉంటాయి. ఒకవేళ సారథి కనుక అసమర్థుడైనట్లయితే మనస్సుని అదుపులో పెట్టుకోలేకపోయినట్లయితే గుర్రాలన్నీ వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి పరిగెడతాయి. అలాగే ఈ శరీరంలో కూడా ఈ ఇంద్రియాలన్నీ వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి చరిస్తూ ఉంటాయి. ఈ విషయం కఠోపనిషత్తులో చెప్తాడు మనకి. కాబట్టి మనయైన మనుష్యాణం కారణం బంధమోక్షయో, నీకు జీవితంలో బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఎవరు అంటే నీ యొక్క మనస్సేను. ఆ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోవాలి. మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోవాలి అంటే ఎట్లాగా? అసలు ఇది ఎలా అవుతుంది, అన్నింటికీ కారణం మనస్సే ఎట్లా అవుతోంది అని అంటే, ఇక్కడ రెండే పదాలు ఉన్నాయ్యా. నా అనేది ఒక్కటే అక్షరం, మమ అనేది పదం. మమ అనుకుంటే బంధం, నా మమ అనుకుంటే మోక్షం. మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే మమ అంటే నాది, నాకు సంబంధించినటువంటిది. ఇది నాది అని నువ్వు ఎప్పుడైతే భావన చేసావో అది నీకు బంధం అనేది ఏర్పడుతుంది. మమ అనుకున్నామంటే బంధం వచ్చేసింది అంతే. నా మమ ఇది నాది కాదు, దీనికే నాకు సంబంధం లేదు, నీ బంధాలు లేవు, నీకు మోక్షం వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. అంటే ఇప్పుడు ఈ స్థితప్రజ్ఞుడు ఇతడు నా మమ అనుకోగలిగినటువంటి వాడు, లౌకికమైనటువంటి విషయాలు వేటితోనూ కూడా నాకు సంబంధం లేదు అని భావన చేయగలిగినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కేవలం అరిషడ్ వర్గాలు, నేను, నాది అనే అహంకారం, అహంకారాలు, ఈ ఐదు పదాలే కాదు. ఇక్కడ ఏవో కొన్ని పదాలు కనిపించాయి, వాటన్నింటినీ కూడా మేము ఆచరిస్తున్నాము అంటే అలా కాదు. జీవితంలో దేని మీద కూడా నీకు ఆశ అనేది ఉండకూడదు, మోహము అనేది ఉండకూడదు. అందుకే చెప్పారు చూడండి, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. దీన్ని ఈషణత్రయము అని అంటారు. ఈషణత్రయము, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ధనాన్ని సంపాదించాలి అనే కోరిక. అసలు నీకు ధనం ఎందుకు, ఏం చేయటాన్ని నీకు ధనం? నీకేమైనా కోరికలు ఉన్నాయా? అంటే దారేషణ, భార్య ఎందు కోరిక అనేది ఉన్నది. అదే మీరు భార్య ఎందు ప్రేమ, ఆసక్తి, అభిమానం, మీరు ఏ పదంతో అయినా పిలవండి, ఆ భార్య ఎందు కోరిక అనేది ఉన్నది. మరి ఆవిడ్ని ప్రీతిపాత్రాలుగా చేసుకోవాలి అంటే ఆవిడ కోరికలు మనం తీర్చాలి. మరి ఆవిడ కోరికలు ఏమిటి? ఐహికమైనటువంటివి,
అవన్నీ కూడా ధనానికి సంబంధించినటువంటివి. భార్య యొక్క కోరికలు తీర్చడం కోసం ధనాన్ని సంపాదించాలి. సరే, భార్యతో కాపురం చేసాం, ఇంతవరకు బాగానే ఉంది. మరి పిల్లలు పుట్టుకొచ్చారు, ఈ పిల్లల్ని పెంచి పోషించాలి, ధనం కావాలి కదా. భార్యను సవ్యంగా పోషించడానికి ధనం కావాలి, పిల్లల్ని పోషించడానికి ధనం కావాలి. ఓ ఇల్లు కట్టుకోవాలి, వాకిలి ఏర్పాటు చేసుకోవాలి. మనకి దైనందిన కార్యక్రమాలకు సరిపోయేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి, జీవితాన్ని సాగించాలి. వీటన్నిటికీ కూడా ధనం కావాలి. అందుకని దారేషణ పుత్రేషణ ఈ రెండు కూడా ధనేషణకి దారితీస్తాయి. అంటే ధనం కావాలి. ఈ ఈషణత్రయమేనండి మానవుడిని చంపేస్తున్నది. ఇదే మానవుణ్ణి ఊబిలోకి లాగేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం లోకంలో అనేక మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళంతా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించారండి. ఎలా సంపాదించాము అనేది కాదు, ఎంత సంపాదించాము అనేది ముఖ్యం అంటున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు, నిజమే. ఎందుకు? లక్షల కోట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారండి, నిజమేనయ్యా. ఏం చేసుకుంటారు? స్విస్ బ్యాంకులో పెట్టి తాళం వేసుకుంటారండి, వీళ్ళే అనుభవించారు కదా. మరి అది ఎవరి కోసం? వీళ్ళ పిల్లలు, ఆ తర్వాత వీళ్ళ వంశం వాళ్ళు అనుభవించాలి అనే కోరిక. అదే పుత్రేషణ అంటే. దారేషణ పుత్రేషణ. వాళ్ళందరినీ గొప్పగా తిప్పాలి, గొప్పగా మంచి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఇలా ఏదో భావన చేస్తారు. మంచి అంటే నీ దృష్టిలో మంచి కాదు, వాళ్ళ దృష్టిలో మంచి, వాళ్ళ దృష్టిలో గొప్ప. అటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తారు. దానికోసం ధనం కావాలి. అర్థమైన పనులు చేసి ధనాన్ని సంపాదిస్తారు. జీవితకాలం అంతా దానికే సరిపోతుంది. అందుకే ఇక్కడ ఈషణత్రయము, దీన్ని మనం వదిలిపెట్టేయగలగాలి. అది వదిలేస్తే నీకు మోక్ష మార్గం దొరికినట్టే. ఇక్కడ చూడండి, రాగద్వేషాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ రాగద్వేషాలకు మానవుడు ఎప్పుడూ కూడా లోను కాకూడదు. రాగము ద్వేషము. రాగము అంటే ఏమిటి? అనురాగము. ఈ రాగమే ఆ భగవంతుడి చేతిలో ఉండేవంటి పాశము, ద్వేషమే అంకుశము. లలితా సహస్రనామంలో మనం చెప్తాం, రాగస్వరూప భాషాఢ్య క్రోధ కార అంకుశోజ్వల. ఈ రాగస్వరూపమే పాశము, అంటే బంధించి పడేస్తుంది. ఈ రాగము అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు, దీన్నే అనురాగము అని అంటాం. ప్రేమ, ఆప్యాయత, అభిమానము, మీరు ఏ పేరుతో అయినా పిలవండి. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువునందు ఉండేటటువంటి ఇష్టత, దాన్ని మనం ప్రేమ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, అభిమానము ఇలా పిలుస్తూ ఉంటాం. ఈ ఇష్టత అనేది పెరిగిన కొద్దీ ఆ ప్రేమ బంధాలు అనేవి ఇంకా 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 అవి పెరిగిపోతూ ఉంటాయి. వాటికి మనకి అవినాభావ సంబంధము అనేది ఏర్పడుతుంది. అది ఎంత గొప్పగా ఏర్పడుతుంది అంటే, చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక షౌకర్ గారు ఉండేవాడు. ఆయన డబ్బులంటే మహాప్రాణం. 85 ఏళ్ళు దాటినాయి, ఇప్పుడు మృత్యు ఆసన్నం అయింది. డబ్బులంటే ఆయన ప్రాణం. రూపాయి రూపాయి మూట కట్టేవాడు, బాగానే సంపాదించాడు. కానీ మరణ సమయంలో ఆయన ప్రాణాలు పోవటల్లా. లోపల పెడుతున్నారు, బయట పెడుతున్నారు, లోపల పెడుతున్నారు, బయట పెడుతున్నారు, ఇట్లాగే జరుగుతూ ఉన్నది.
ఆయన గొట్టగొట్లాడుతున్నాడు, ఇప్పుడో ఇంకాసేపు అన్నట్టున్నాడు, కానీ అది మాత్రం జరగటల్ల. అప్పుడు ఆ పక్క వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు, అరే రూపాయలు కడిగి నీళ్ళు గొంతులో పోయండి అయ్యా, వాడేస్తాడు అని. అప్పుడు గ్లాసులో రూపాయి బిళ్ళలు వేసి అందులో కాస్త నీళ్లు పోసి గిరగిరా తిప్పి ఆ రూపాయి బిళ్ళలు తీసేసారు, నీళ్లు గొంతులో పోసారు. అంటే రూపాయి బిళ్ళలు కడిగి నీళ్లు పోస్తారు అంటారు. అప్పుడు ఆయన ప్రాణాలు వదిలిపెట్టాడు. అంటే ఇదంతా కూడా ఆ డబ్బుల మీద ఉన్నటువంటి వ్యామోహము. అలాగే పురంజనుడి యొక్క చరిత్ర, ఆయనకి స్త్రీ అంటే విపరీతమైనటువంటి వ్యామోహం. ఆయన తన యొక్క ప్రియురాళ్ళ ఒడిలోనే పడుకుని ప్రాణాలు వదిలిపెట్టాడు. ఆ ఫలితంగా మరుజన్మలో ఆయన మళ్ళీ ఒక స్త్రీగా జన్మించాడు, ఒక రాకుమార్తెగా జన్మించాడు. ఇవన్నీ కూడా వాటి మీద ఉండేటువంటి రాగం, మనకి అనురాగం. ఈ అనురాగమే బాగా పెరిగిపోయినట్టయితే ద్వేషం అవుతుంది. ఎలా ద్వేషం అవుతుంది? మనం అనుకున్నది కనుక సాధించలేకపోయినట్లయితే అది సాధించలేకపోయామనే బాధ ఉంటుంది మనకి. అది సాధించినటువంటి వాడు ఎవరో ఎదురుకుండా కనిపిస్తాడు. వాడు లేకుండా ఉంటే అది మనమే సాధించేవాళ్ళం కదా. ఇలా తిరుగుతుంది మన ఆలోచన, దాంతో అతడి మీద మన కోపం అనేది పెరుగుతుంది. అతడి మీద కోపం పెరుగుతుంది, ఆ కోపం అనేది ద్వేషంగా మారుతుంది. చివరికి అతన్ని చంపేయాలి అనే కోరిక కూడా కలుగుతుంది. అంత కోరిక వస్తుంది మనకి, అదే ద్వేషం. అందుకని మనకేం చెప్తూ ఉన్నాడు అంటే, ఈ లలితా శాస్త్రంలో రాగద్వేషాలు రెండూ కూడా అమ్మవారి చేతుల్లో పాశము అంకుశము అలా ఉంచండి, రాగాన్ని ఏమో పాశంగాను ద్వేషాన్ని అంకుశంగాను చేసి అమ్మవారి చేతుల్లో ఉంచండి. అంటే రాగద్వేషాలు పూర్తిగా వదిలిపెట్టేయండి, వాటిని భగవంతుడికి అర్పించేయండి. అలా అర్పించేసి మనోరూపేక్ష కోదండ, నీ మనస్సుని కోదండము అనే రూపంలో, ధనుస్సు అనే రూపంలో అమ్మవారికి సమర్పణ చేయండి. ఈ పంచతన్మాత్రలు అమ్మవారికి బాణాలుగా సమర్పణ చేయండి. ఏవైతే నీ దగ్గర ఉండకూడదో అవన్నీ కూడా భగవంతుడికి సమర్పణ చేసేయి అంటున్నాడు. అప్పుడు ఇంకా నీకు మిగిలింది ఏముంది? ఏమీ లేవు, అన్నీ సమర్పణ చేసావు. ఇప్పుడు మానవుడికి మోక్షము అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని వామకేశ్వర తంత్రంలో చెప్తాడు, మిగిలినటువంటి గ్రంథాల్లో కూడా చెప్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి రాగద్వేషాలన్నీ కూడా ఆ భగవంతుడి చేతిలో పెట్టేసేవయ్యా. మనస్సు బుద్ధి అనే పుష్పాలతో భగవంతుడిని అర్చన చెయ్యి. అప్పుడు ఆ భగవంతుడు ప్రసన్నుడవుతాడు, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఈ రాగము ద్వేషము ఈ రెండూ కూడా వదిలేయాలి. మానవుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాగద్వేషాలకి లోను కాకూడదు. మానవుడు చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన కూడా ఈ జీవితం నుంచి ఏ క్షణంలో అయినా సరే నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్నే వ్యక్తం చేస్తూ ఉండాలి. నేనేదో ఇంకా అది చేయాలి ఇది చేయాలి అనకూడదు. కొంత వయస్సు వచ్చిన తర్వాత ఇంకా దేని మీద వ్యామోహం అనేది పెంచుకోకూడదు, వదిలేయాలి. ఏమండి బాధ్యతలు వదలవు కదా, నువ్వు చచ్చేదాకా బాధ్యతలు వదలవు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు 60 సంవత్సరాలు రాగానే ఆ ఉద్యోగం నుంచి నిన్ను పదవి విరమణ చేస్తారు, అంతే. నీ బాధ్యతలు తీరేయా లేదా అనేది ప్రభుత్వం వాళ్ళకి అవసరం లేదు. ఇంకా
నీ వయసు ప్రకారం నిన్ను పదవి విరమణ చేసి పంపించేస్తారు. అట్లాగే జీవితంలో కూడా నీ బాధ్యతలు తీరాయా లేదా అనేది కాదు, నీకు 70 సంవత్సరాలు కనీసం వచ్చేటప్పటికి సామాన్యంగా ప్రతి వాడికి కూడా ఆ సమయంలో అన్ని బాధ్యతలు తీరిపోయి ఉండాలి. ఒకవేళ తీరకపోతే మనం ఏం చేయలేము. వాటి గురించి నువ్వు అంతగా పట్టించుకోకూడదు, వాటి గురించి అంతగా పట్టించుకోకూడదు. ఇంకా అలా ఉంటే నేను మోక్ష మార్గం వైపు నడుస్తావు, అప్పుడు మాత్రమే నువ్వు ఏం మాట్లాడినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, భగవంతుడిదే ఆలస్యం, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయలుదేరతాయి, నేను సిద్ధంగా ఉన్నాను అనే మాట నీ దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే భోగాలను దాపురించినప్పటికీ కూడా, మానవుడు ఎంత పెద్దవాడైనప్పటికీ, ముసలివాడైనప్పటికీ, రోగిష్టివాడైనప్పటికీ, నడవలేని, కూర్చోలేని, నుంచోలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా పోవాలి అనుకోడు అనుకోడు. ఇంకా ఏ భగవంతుడు నా కరుణించకపోతాడా, ఏ వైద్యుడన్నా వచ్చి మందివ్వకపోతాడా, ఏ మంత్రమో తంత్రమో ఫలించకపోతుందా, నేను ఇంకా కొంతకాలం జీవించకపోతానా అని ఆలోచిస్తాడు. అలా జీవిస్తేనే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు అనేవి వద్దు, ఈ రకమైన ఆలోచనలు చేయకూడదు. మరి ఏం చేయాలి, ఏ క్షణానైనా సరే నేను సిద్ధము. మనకి కుమ్మరి పురుగు చూడండి, అది మట్టిలో తిరుగుతూ ఉంటుంది, కానీ దాని ఒంటికి ఏమాత్రము మట్టి అంటదు, ఏమాత్రము మట్టి అంటదు. అలాగే తామర చెట్టు, తామరాకు మీద నీటి పట్టు పడితే అది తామరాకు అంటుకోదు, ఒక బంతి తిరిగినట్టుగా ఆ చివరి నుంచి చివరికి ఆ నీటి పొట్టు మెరుస్తూ అటు ఇటు తిరుగుతుంది, కింద పడిపోతుంది అంతే. అంతేగాని ఆ తామరాకి మాత్రం అంటుకోదు, అలాగే ఉండాలి నీ జీవితం. అప్పుడే నువ్వు స్థితప్రజ్ఞుడు అనబడతావు. దీనికి ఉదాహరణ ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు, జనక మహారాజు లాంటి వాడే. కాబట్టి ఇక్కడ ఇలా ఉండి భగవంతుణ్ణి సర్వత్రా మనం వీక్షిస్తూ ఉండగలగాలి. చరాచర జగత్తంతా కూడా భగవత్ స్వరూపమే అనే భావన చేయగలగాలి. ఆత్మ సర్వభూతాని, ఆత్మ అన్ని భూతముల యందు ఉన్నది అనే విషయాన్ని మనం పూర్తిగా నమ్మాలి. అలా నమ్మటం కాదు, ఇక్కడ ఇంకో తెరక వస్తుంది. ఏమిటి అంటే అన్ని భూతముల యందు ఆత్మ ఉన్నది, ఆత్మను నేనే అనే విషయాన్ని కూడా నమ్మాలి. ఇక్కడ ఈ జీవితంలో అనుభవించేమిటి, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు అన్నింటినీ కూడా ఎలా వచ్చిన వాటిని అలాగే మనం స్వీకరించగలగాలి. పని చేయటం వరకే నీ వంతు, ఫలితం అనేది నీ వంతు కాదు. కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కథాచన, నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టు. నీకు రావాల్సిన ఫలితం ఏదో భగవంతుడు ఇస్తాడు, అంతే తప్పించి ఈ రకమైన ఫలితం నాకు రావాలి అని నువ్వు నిర్దేశించద్దు. అసలు జీవితంలో అన్ని కర్మ అన్ని కష్టాలకి కారణం ఏంటో తెలుసా, నీ యొక్క ఆశ. అందుకే అంటాడు భాగవతంలో, ఆశాపాశముతో కడుం నిడువు లేదంతంబు రాజేంద్ర, అది చాలా పొడవుగా ఉంటుంది. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది, ఇంకో కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది. అందుకే ఎకనామిక్స్లో మనకి చెప్తారు వాన్స్ ఆర్ అన్లిమిటెడ్, కోరికలు అపరిమితము, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, కోరికలు తీరిపోవటం అనేది ఉండదు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే కోరికలను ఛేదించాలి.
ఆ కోరికల నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు వచ్చినటువంటి ఫలితాన్ని నువ్వు ఉన్నదొన్నట్టుగా స్వీకరించాలి. అలా స్వీకరించగలిగినటువంటి రోజునే ఈ మానవుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. నువ్వు కర్మ చేయి వద్దం లేదు, కర్మ చేయి, అది నీ బాధ్యతగా చేయి. నా బాధ్యత నేను చేస్తున్నాను అంతే, ఫలితం నాకు సంబంధం లేదు. ఆ ఫలితాన్ని భగవంతుడు చూసుకుంటాడు. ఇప్పుడు నిజంగానే కర్మ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. అలా భావన చేయగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. అతడే సాక్షాత్తు భగవత్ స్వరూపుడు.